వెల్కమ్ టు మైరా మీడియా. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అగ్నిపద్ అనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఈ అగ్నిపద్ మరి ఉంచాలా తీసేయాలా అనే అంశం మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే యువత మాత్రం, ముఖ్యంగా యువత దీని మీద పెద్ద ఎత్తున దృష్టి సారించింది. దీనికి సంబంధించి మిలిటరీ కూడా మిలిటరీలో కాంట్రాక్ట్ పద్ధతి వద్దు అని కొన్ని విద్యార్థి సంఘాలు ఈరోజు విజయవాడలో నిరసన కార్యక్రమానికి దిగాయి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దేశ సంరక్షకుల్ని కాంట్రాక్ట్ కార్మికులుగా మార్చే అగ్నిపథ పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. దేశ సంరక్షకుల్ని కాంట్రాక్ట్ కార్మికులుగా మార్చే అగ్నిపథ పథకాన్ని వెంటనే అగ్నిపద్ అనేది చాలా మంచి పథకం అని కూడా చెప్తున్న పరిస్థితి ప్రభుత్వం. ఏంటి దీని మీద నిరసన ఎందుకు మీకు? ప్రభుత్వమే కాదు, ప్రభుత్వంలో ఉండే అధికారులు కూడా, అనిల్ పూరి ఆయన ఆర్మీ చీఫ్, ఆయన కూడా మరి ఏదైతే సికింద్రాబాద్లో నిరసన తెలిపారో వాళ్ళపైన అక్రమంగా కేసులు బనాయించి మరి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగుల కేసులు కాదు, అది ఒక హింస జరిగింది, అక్కడ విధ్వంసం జరిగింది. దీన్ని మీరు సమర్థిస్తారా? లేదు, మీరు సమర్థించడం లేదు దాన్ని. అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని అణిచివేయాలనే దాంట్లో భాగంగా మరి విద్యార్థులకు, నిరుద్యోగులకి పోలీసులు జరిగిన దాంట్లో ఆ విధంగా జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏమంటే నరేంద్ర మోడీ ప్రభుత్వమే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ అనిల్ పూరి అనే చీఫ్, ఆర్మీ చీఫ్, ఆయనే మరుసటి రోజు మేము తగ్గేదే లేదు, ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి దేశవ్యాప్తంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 4 సంవత్సరాల్లో మీరు ఉద్యోగాల్లో ఉండాలి, తర్వాత మీ అందరినీ కూడా ఇంటికి పంపిస్తాం, తర్వాత బీజేపీ కార్యాలయాల దగ్గర మేము వాచ్మెన్లుగా పెట్టుకుంటాం, వంట నేర్పిస్తామని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో ఉండే ఎంపీలు చెప్తా ఉన్నారు. ఓకే జాన్సన్ గారు, ఇది యాక్చువల్గా కొన్ని విదేశాలలో ఈ విధానం అనేది సక్సెస్ అయిందని కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. తప్పు, అది తప్పు. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా ఇలాంటి చోట లేదు, కాంట్రాక్ట్ పద్ధతే లేదు. ఆర్మీ అంటే చాలా గౌరవం పక్క దేశాల్లో. ఈ దేశంలోనే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది. దేశం లాంటి దేశంలో కూడా సక్సెస్ అయిందని కూడా చెప్తున్నారు. లేదు, సక్సెస్ కాలేదు. వీళ్ళు ఏంటంటే అక్కడ సక్సెస్ అయింది చెప్తా ఉన్నారు, కానీ సక్సెస్ కాలేదు అక్కడ కూడా. 4 సంవత్సరాలు ఇంటికి వెళ్తారనేది ఎక్కడా కూడా లేదు కదా, దేశంలో కాదు ప్రపంచంలోనే లేదు. 4 సంవత్సరాల తర్వాత మీరు వంట పని చేసుకోవాలి, వాచ్మెన్లుగా ఉండాలని ఎక్కడా లేదు కదా. ఆర్మీకి ఉన్నటువంటి గౌరవం, ప్రతిష్ట కూడా దెబ్బతీసే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పాడు ఆయన. వచ్చేటప్పుడు పూర్తిగా ఎలక్షన్స్లో వాగ్దానాలు చేయడం జరిగింది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు ప్రతి ఏటా. ఎక్కడ ఇచ్చాడు ఎక్కడ ఇవ్వడం లేదు. అగ్నిపథ్ వల్ల దేశంలోని యువతకి మేలు జరుగుతుందని కూడా ఇప్పటికే చెప్తున్నారు. పరిస్థితి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా జారీ అయింది. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు? మేలు జరగదు. వాళ్ళకు బడ్జెట్లో బడ్జెట్ తగ్గించుకోవడం కోసం, ఖర్చు తగ్గించుకోవడం కోసం, నిరుద్యోగులందరినీ కూడా రోడ్ల మీద పడేయడం కోసం ఇవాళ ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది తప్ప దీనివల్ల ఉపయోగం లేదు నిరుద్యోగులకి. నిరుద్యోగులు పెరిగిపోతా ఉన్నారు. వాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉద్యోగంలో ఉంటామంటే 4 ఏళ్ళకే మీరు ఇంటికి వెళ్ళిపోవాలంటే తర్వాత ఏం చేయాలి? వాళ్ళంతా కూడా నిరుద్యోగులంతా అదే కదా బాధపడతా ఉన్నారు. పైగా వీళ్ళు వయోపరిమితి తీసుకొచ్చారు, 21 సంవత్సరాలే మీరు ఉండాలి, తర్వాత మీరు 23, 22 ఉన్న వాళ్ళని తీసేస్తామని చెప్పారు. ఏంటి మీరు ఈ ధర్నా చౌక్ వల్ల, ఈ ధర్నా చౌక్ నుంచి మీరు ఎటువంటి సందేశాన్ని పంపిస్తున్నారు? మీరు సందేశం ఒకటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలి. ఈ దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం, అందులో భాగంగానే ధర్నా చౌక్లో కూడా చేస్తూ ఉన్నాం. దీనికి మద్దతు ఇవ్వకూడదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా దీనికి మద్దతు ఇవ్వకూడదు. దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా చెప్పింది, ఎప్పుడన్నా మద్దతు ఇస్తా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన మద్దతు ఇచ్చాడు కదా బీజేపీకి, అదే పూర్తి స్థాయిలో బీజేపీ అగ్నిపథకి అంశాలకు, అన్ని అంశాలకు మద్దతు ఇచ్చినట్టే కదా ఈ దేశంలో. అంటే ఒక అంశానికి ఇస్తే అన్ని అంశాలు అన్నిటికీ ఇచ్చినట్టే కదా అండి. డైరెక్ట్గా రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఆయన ఓటు వేయడం జరిగింది, ప్రత్యేక హోదా మాట్లాడలేదు, ఎక్కడా మాట్లాడలేదు, విశాఖ ఉక్కు దీనికి సంబంధించి మాట్లాడలేదు, దీన్ని కూడా మాట్లాడలేదు. నిరుద్యోగులంతా ఏపీలో నిరుద్యోగులు లేరా? ఈయన కూడా ఇస్తానని చెప్పాడే కదా, 2,35,000 పోస్టులు ఇంతవరకు ఇవ్వలేదు. ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నాడు దీనికి. ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిపథ్ కూడా చాలా మంచిదని కూడా కొంతమంది, కొన్ని పెద్దలు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది. ఏంటి మీ నిరసన దేని మీద? కార్గిల్ పోరాటంలో పాల్గొన్న సైనిక ఉన్నతాధికారులు ఈరోజు దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. మోడీ లక్ష్యం కూడా అదే. ఇప్పుడు ఈరోజు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధుంటే మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, సెలూన్ షాపులు పెట్టిస్తాం 4 ఏళ్ళ తర్వాత. ఆ తర్వాత బీజేపీ కార్యాలయాల దగ్గర మేము ఎవరైతే పనిచేసి వచ్చిన సైనికులు ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ గార్డులు ఉద్యోగాలు ఇస్తామన్నారు. 4 ఏళ్ళు సైన్యంలో పనిచేసి వచ్చిన అగ్నివీరుల్ని
మీరు సెలూన్ షాపులో హెయిర్ కటింగ్ చేయడానికి పెట్టుకుంటారా, లేదా మీ కార్యాలయాలు బీజేపీ కార్యాలయాల ముందు సెక్యూరిటీ గార్డులుగా మీరు నియమించుకుంటారా? ఎంత దుర్మార్గమైన వైఖరి ఇది, ఎంత దారుణమైన వైఖరి, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి లేదనేది మనకు తేట తెల్లమవుతుంది. ఓకే, అగ్నిపథ్ మీద ఇంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నా కానీ ప్రభుత్వం ముందడిగే వేస్తుంది, కొన్ని నోటిఫికేషన్లు కూడా జారీ చేసింది, దీని మీద ఏమంటారు? ఇది చాలా అన్యాయమైంది. ఇది ఇప్పటికే ఎయిర్ ఫోర్స్లో 60,000 నోటిఫికేషన్లు మాకు వచ్చాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. చాలా అన్యాయమైంది. నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు దేశంలో, లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు, కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు కేంద్రం మీద ఉంది. అధికారం చేపడితే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ ఈరోజు సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడో ఒక శ్వేతపత్రం ఇప్పటివరకు విడుదల చేయలేదు, పార్లమెంట్లో ప్రకటించలేదు. పైగా ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఎల్ఐసీలు, బ్యాంకింగ్, రవాణా, రోడ్డు, రైల్వేల్ని మొత్తం కార్చౌ కట్టబెడతా ఉన్నాడు. విశాఖ ఉక్కు పరిశ్రమను 100% ప్రైవేటీకరిస్తామన్నాడు. మొత్తం దేశాన్ని ఒకవైపు ప్రైవేటీకరిస్తూ రెండవ సైన్యాన్ని కూడా బీజేపీ ఒక హిందుత్వ లక్ష్యంతో ఫాసిస్టీకరించే ఒక ప్రయత్నాలు కొనసాగించడంలో భాగమే అగ్నిపథ పథకం. అగ్నివీరుల్ని మీరు అనుకుంటున్నట్టుగా ఎలా హిందుత్వం ఎలా చూపిస్తున్నారు అనుకుంటారు? ఇప్పుడు వాళ్ళందరూ 4 ఏళ్ళు పనిచేసి వస్తారు బయటికి. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ సైన్యంలో పనిచేసి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి శిక్షణ ఉంటుంది. వాళ్ళందరినీ తిరిగి బీజేపీ కార్యాలయాల దగ్గరనో బీజేపీ పార్టీలో తీసుకొని హిందూయేతరుల మీద దాడులు చేయించే ఒక ప్రక్రియను ఈరోజు మోడీ చేస్తారు. 2002లో గోద్రాలో మోడీ ఏం చేశాడో మనకు తెలుస్తుంది కదా. ముజఫర్నగర్ అల్లర్లు ఏం జరిగే మనకు తెలుస్తుంది కదా. నిన్న మొన్నటి వరకు ఏం జరుగుతుందో మనం గమనిస్తూ ఉన్నాం కదా. దేశవ్యాప్తంగా ఒక మతాన్ని ఆధారంగా మోడీ మత విద్వేషాలని రెచ్చగొడుతున్న వైఖరి మన ముందు కనబడతా ఉంది. అందుకే ఫాసిస్టీకరణ లక్ష్యంతో మోడీ మీ భవిష్యత్ కార్యాచరణ ఈరోజు ఆల్ ఇండియా ప్రొటెస్టు, దేశవ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం దిగి రాకపోతే మరింత ఉద్యమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కేవలం 4 ఏళ్ళు అని చెప్పి ఒక్కొక్క అగ్నిపథ పథకంతో తీసుకొస్తా ఉంది. ఈరోజు త్రివిధ బలగాలని కేవలం 4 ఏళ్ళు అంటే ఈ రోజున ఎవరు ఆసక్తి చూపినటువంటి పరిస్థితి కూడా ఉంది రాష్ట్రంలో. కేవలం ఈ రోజున అప్లై చేసుకున్నటువంటి సంఖ్య కూడా 60,000. ఈ రోజున నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు ఒకే పెన్షన్ ఒకే విధానం అని. మరి ఈ రోజున 4 ఏళ్ల పాటు పనిచేసేటువంటి ఆర్మీ బలగాలని ఎందుకు మీరు ఒకే పెన్షన్ ఒకే విధానం అమలు చేయాలని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున అనేక మంది ఈ యొక్క పథకాన్ని రద్దు చేయాలని చెప్పి ఆందోళన చేసినటువంటి విద్యార్థి నాయకులను ఈ రోజున జైలు పంపించినటువంటి పరిస్థితి, వాళ్ళు ఎటువంటి ఆందోళన కూడా చేయలేనటువంటి పరిస్థితి. కానీ కావాలని చెప్పి కక్షపూరితంగా ఈ రోజున వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టుబడి, కాబట్టి తక్షణమే వాళ్ళని విడుదల చేయాలని చెప్పి కూడా ఈ రోజున విద్యార్థి యువ సంఘాలకు ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఆందోళన చేసే వాళ్ళు సైన్యంలో చేరి ఏం చేస్తారని కూడా ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి. నిజమే, కానీ ఈ రోజున వాళ్ళు ఏం 2 ఏళ్ళు బట్టి అన్ని మెడికల్ పరీక్షలకు కానీ లేదా ఇతర పరీక్షలకు కానీ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ రోజు సడన్గా ఈ రోజున అగ్నిపథ పథకాన్ని తీసుకొచ్చేసరికి వాళ్ళు భవిష్యత్తులో అవకాశం ఉండదని చెప్పి ఆందోళనతో వాళ్ళు ఒక్కసారి ఏం చేయాలనేటువంటి పరిస్థితితో ఆ విధంగా ఘటనలు కొంతమంది చేసినటువంటి పరిస్థితి. కానీ నిజానికి వాళ్ళు ఏమీ ఆందోళన చేయలేదు. కానీ ఆందోళన చేయకముందే కొంతమందిని విద్యార్థులు తీసుకెళ్లి రాజమండ్రి సెంటర్ జైలు తరలించారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, కాబట్టి తక్షణమే విడుదల చేయాలని కూడా కోరుకుంటాం. ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది, దీని మీద ఏమంటారు? ఈ రోజున నోటిఫికేషన్ రిలీజ్ అయింది, కానీ ఈ రోజున ఆర్మీ బలగాల్లో చేరాలనుకునే వాళ్ళు లక్షల మందిలో ఉంటారు. కానీ నోటిఫికేషన్ చూస్తేనే సుమారు 60,000 మంది వరకు మాత్రం అప్లికేషన్ వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి దీని మధ్య అర్థమవుతా ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకుని వచ్చినట్టే ఆర్మీ సంఖ్య కూడా ఏ విధంగా తగ్గుతా ఉందో. కాబట్టి తక్షణం ఈ యొక్క పథకాన్ని రద్దు చేసి ఆర్మీని పాత విధానంలోనే రికమెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అగ్నిపథం మీద మీకు ఎటువంటి అవగాహన? నా పేరు జి ఓబ్లేసు. నేను అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అగ్నిపథ పథకం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కల్పించేటువంటి రక్షణ రంగాన్ని సంపాదకీయులు అనుకుంటున్నారా లేకుంటే సంరక్షకులు అనుకుంటున్నారా అన్నటువంటి ఒక రకమైనటువంటి అనుమానం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి రక్షణ కల్పించాల్సినటువంటి రక్షణ శాఖలో పనిచేసేటువంటి సైనికులను ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతుల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా తీర్చిదిద్దేటువంటి అగ్నిపథ్ పథకం ద్వారా ఈ దేశం ప్రజల కోసం ప్రాణాలు అర్పించాల్సినటువంటి బలమైన మానసిక స్థితిని కోల్పోయి 4 సంవత్సరాల కాంట్రాక్ట్ కార్మికులుగా వాళ్ళు సిద్ధమై పోయి ఈ దేశంలో సరిహద్దుల్లో మనకు రక్షణ కల్పించేటువంటి పద్ధతులు కనిపించడం లేదు. కాబట్టి దయచేసి ఈ కాంట్రాక్టు పద్ధతుల్లో తీసుకొచ్చేటువంటి అగ్నిపథ పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతుల్లోనే ఈ దేశ సరిహద్దుల్లో ప్రజలకు రక్షణ కల్పించేటువంటి సైనికులను పాత పద్ధతుల్లో రిక్రూట్మెంట్ చేసుకొని ఈ దేశ ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖకు ఉందని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము భావిస్తా ఉన్నాం. Subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.